జ్ఞాప్తి ఇవ్వడం తప్పైపోయింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాం. దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ మన ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న ఈ పల్లె పండుగ సందర్భంగా మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మీ అందరి సహకారంతో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించాం. మీరు గ్రామ సభలతో ఈ ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన 9 కోట్ల పని దినాలకి 4500 కోట్ల రూపాయలు పన్నులని గ్రామ సమాజంలో సభల ద్వారా ఆమోదం తీసుకున్నాం. ఇది ఇప్పుడు దాకా మన దేశంలోనే ఎవరు చేయనంతగా చిత్తశుద్ధి ఉన్న నాయకులైతే ఎంత బలంగా చేస్తారో దీనికి నిదర్శనం. ఈ గ్రామ సభల్ని విజయవంతం చేసిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామీణ కుటుంబాలకి సంవత్సరానికి 100 రోజులు ఉపాధి కల్పించడమే కాదు, ఈ పథకం ద్వారా ప్రజలు సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకుని జీవనోపాధుల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఈ ఆమోదించిన అన్ని పనులకి, ఆగస్టు 23 ఆమోదించిన అన్ని పనులకి జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోద్యం ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నిటికీ అక్టోబర్ 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున భూమి పూజ చేసాం. ఇప్పుడే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ గ్రామాల్లో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులన్నీ గౌరవ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి భూమి పూజలు చేసి ప్రారంభించండి. ఈ వారోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లకి భూమి పూజ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలన్నదే చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 25 కోట్ల 50 లక్షల పని దినాలు, అలాగే 8 లక్షల కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 18 కోట్లు 14 లక్షల పని దినాలు కల్పించాం. 136,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. కూలీలకు నగదు రూపేణ 4,632 కోట్ల రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,185 కోట్ల రూపాయలు, మొత్తం మీద 6,031 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 3000 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో హార్టికల్చర్, 25,000 ఫార్మ్ పండ్లు, 22,525 గోకులాలు, 30,000 ఎకరాల్లో ట్రెంచులు, స్కూల్స్కు కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లు చేయాలని సంకల్పించాం. ఇప్పటిదాకా రాష్ట్రంలో 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 54,451 ఎకరాల్లో హార్టికల్చర్, 11,912 ఫార్మ్ పాండ్స్, 2,000 గోకులాలు, 24,149 ఎకరాల్లో ట్రెంచులు పూర్తి చేయడమైంది. మన ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి చిన్న పంచాయతీకి 100 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు, పెద్ద పంచాయతీకి 250 నుండి 25,000 వరకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల కోసం ఇవ్వడమైంది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 900 కోట్ల రూపాయలు విడుదల చేయడమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు, ఇంకెవరి దగ్గర డబ్బులు లేవంటానికి కారణం. ఇది ఈ దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఇది. సో అందుకని డబ్బులు కనీసం గ్రామాల్లో 70% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. ముందు మీరు కడుపు ఆకలి తీరితే దేశం సుభిక్షంగా ఉంటుంది, పల్లెలు పచ్చగా ఉండాలని కోరుకునే దాంట్లోనే ఈరోజున ముందుకెళ్ళి. అందుకని అనుకుంటా బడ్జెట్లో కూడా జాతీయ ఉపాధి హామీ పథకానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక మన కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి 76 లక్షల పని దినాలు, అలాగే 30,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా
అరవై లక్షల యాభై మూడు వేల పని దినాలను కల్పించాం. ఏడు వేల తొమ్మిది వందల మూడు కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాం. ఈ వారోత్సవాల్లో మన కృష్ణా జిల్లాలో నూట యాభై కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, యాభై కిలోమీటర్ల బీటీ రోడ్లు, స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి ఈ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్ పిట్లకి ఈరోజు మనం పూర్తి చేసుకునే స్థాయిలో మనం పని ప్రారంభిస్తున్నాం. ఈ వంద రోజుల్లో కంకిపాడు గ్రామంలోనే ఉపాధి హామీ కూలీలకి పదిహేను వేల ఏడు వందల ఇరవై ఆరు పని దినాలు కల్పించడంతో పాటు ముప్పై ఎనిమిది కుటాలకు ఇప్పటికే కుటుంబాలకి ఇప్పటికే వంద రోజుల పని దినాలను పూర్తి చేశాం. ఈ వారోత్సవాల్లో భాగంగా మన గ్రామంలో కిలోమీటర్ సిమెంట్ రోడ్డు, ఐదు గోకులాలకి భూమి పూజ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వ్యక్తిగత రైతులకు చెందిన పండ్ల తోటలు, ఫామ్ పాండ్స్, గోకులాలు వంటి ఆస్తులకి ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు వేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతంలో ఇప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేని ఎనభై ఏడు గ్రామాలకి నూట అరవై ఏడు కోట్ల ఖర్చుతోటి పక్క రోడ్లు వేస్తున్నాం. వీటి వల్ల హాస్పిటల్స్, స్కూల్స్ మరియు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన టూరిస్ట్ ప్రాంతాలకి తొంభై ఎనిమిది కోట్ల ఖర్చుతోటి నూట అరవై ఐదు కిలోమీటర్ల మేరకు రోడ్లు వసతి కల్పిస్తున్నా. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధి హామీ పథక నిధులతోటి చెక్ డ్యామ్స్, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేద్దాం. అన్ని ప్రభుత్వ సంస్థ భవనాల్లో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలి. ఈ పనులన్నీ కూడా, ఇది చాలా కీలకం, ఈ పనులన్నీ ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి. చేసిన పనుల్ని ప్రజలు కూడా సంరక్షించుకోవాలి, మన బాధ్యత కూడా. ఈ పనుల్ని క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. వీటి ద్వారా ఏమాత్రం లోపాలున్నా చర్యలు తీసుకుంటాం. మొన్న కాకినాడలో జరిగిన సంఘటనలాగా తప్పులు జరిగితే బాధ్యతలు ఎవరిని వదిలిపెట్టాం, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై తారీఖు వరకు ప్రారంభించే ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి మరొకసారి జనవరి ఇరవై ఇరవై ఐదుకి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి ఇంకోసారి పల్లి పండుగని ఘనంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. అలాగే గౌరవ పార్లమెంట్ శాసనసభ్యులు, శ్రీ వల్లభనేని బాలశౌరి గారు చెప్పింది, ఎంపీ ల్యాడ్స్ కింద మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఇది చర్యలు తీసుకోవాలన్న ఒక ఆలోచన ఆయన మనస్ఫూర్తిగా వల్లభనేని బాలశౌరి గారిని అభినందిస్తున్నాను. వారు ఒక మొబైల్ ఈ క్యాన్సర్ని కనుక్కొని డిటెక్ట్ చేసే ఒక మొబైల్ క్లినిక్ని తీసుకొచ్చారు ఎంపీ ల్యాడ్స్ ద్వారా. ఇది మన మచిలీపట్నంలోని అన్ని నియోజకవర్గాలు తిరిగి, అన్ని గ్రామాలు తిరిగి డిటెక్ట్ చేసి ముందస్తుగానే అంటే తొలి దశలోనే క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. అందుకని ఇది మనస్ఫూర్తిగా వారు తీసుకొచ్చినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాకు ప్రధానమంత్రి మోదీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. వారికి వారంటే నాకు చాలా అపరిమితమైన గౌరవం, అపారమైన గౌరవం. కానీ నాకు ఉన్న ఈ సాన్నిహిత్యాన్ని కానీ ప్రజల ఆకాంక్ష అది మన మచిలీపట్నం కూడా కలవాలని ఇక్కడి నుంచి కూడా ఉంది. సో మచిలీపట్నం టు రేపల్లి అండ్ బాపట్లలో మనకి హౌరా టు చెన్నై లైన్ కలపాలి అనేది అందరి ఆకాంక్ష. ఖచ్చితంగా దీన్ని ఈ సమీప భవిష్యత్తులోనే దీని మీద ఒక చర్చలు జరిపి ఒక మనందరికీ ఒక మంచి శుభవార్త తీసుకొచ్చేలా ఒక మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. సార్, చిన్న విజ్ఞప్తి సార్, కంకిపాడు గ్రామ ప్రజలు కోరిక, ఇది ఎప్పటి నుంచో ఉన్న గ్రామం. ఈ రోడ్డు అంతా కూడా చిన్నపాటి వర్షానికి ఒక కాలవలాగా తయారవుతా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి వర్యులకి చెప్తా ఉన్నాను. డ్రైనేజ్ ఒకటి రోడ్డుకి, ప్రధాన రహదారికి ఇరువైపులా, ఈ ఊరు కిలోమీటర్న్నర పరిధి ఉంటుంది, రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ శాంక్షన్ చేయమని చెప్పి మీ అందరి తరఫున నేను ఆయన్ని ప్రాధాన్యపడతా ఉన్నాను.
బుడ ప్రసాద్ గారు చెప్పింది లేల నాకు నా మాట మీద నాకు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాటిస్తా ఎందుకంటే నిలబడాలి కదా మాట కనీసం పరిశుభ్రం క్లీన్ గా ఉండాలి డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదని చెప్తా ఉన్నారు అదికే కలెక్టర్ గారిని కృష్ణతేజ గారిని అడిగాను ఈ చెప్పారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిశీలించి అంటే ఏం లేదు మాట ఇచ్చేస్తే చేసేయాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సరైన దీని ఎగ్జామిన్ చేసి దీని పరివేక్షించి ఈ సమస్యని క్షుణ్ణంగా తెలుసుకొని ఈ సమస్యకి ఒక పరిష్కారం ఎదుగుదామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను अर्थम चुस्क मन विनोद अर्थम चालकाल ओजी ओजी अंत ना मोडी मोडी गारे मन एंक पल्ले पड़गेस्ट रे पोदन सिमाना सिम का मन नी अभिमान अंदर सिमाले बड़ी डबूल पड़े डबूल पड़े राष्ट्र में डबूल प्रति कड़प नि अंक मुझे कड़प निे पे मुझे मन रोड बेसक स्कूल बेसक आ तरवा विनोद विंदा ओजी अंदावा अभी आ तरवा मुझे बाध्यता మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా కింద పడ గోతు లేకుండా ఉండాలి అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి పని కావాలి దాన్ని అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి నేను ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి నన్ను ఎలా అభిమానిస్తారు ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా అలాగే నాకు కూడా నాకు ఫిల్మ్స్ లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు ఎవరు నిన్ను పోటీ పడిన ఎవరితోటి ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కరు అందరూ బాగుండాలని కోరుకునేవాడు బాలకృష్ణ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు తారక్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు నాని గారు కావచ్చు అందరూ పేరు చెప్తే చాలా లిస్ట్ అనంతం అనుకోండి ఈ అందరి హీరోలు బాగుండాలని కోరుకుంటాం సో కానీ మీ మీ అభిమాన హీరోలకి మీరు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండాలి సో ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం మీకు పని కావాలి మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఇవన్నీ చేసి ఆ తర్వాత విందులు వినోదాల తర్వాత చేద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బోడే ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ ఉన్నతాధికారులకి దారి పొడుగుతా ఉన్న కానిస్టేబుల్ సోదరులందరికీ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను जय तेलुगुदेशम जय बीजेपी जय जनसेना जय हिंद।